Hello everyone, this is Rohini, nutritionist. Today we will talk about pediatric nutrition. పిల్లల ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ముఖ్యంగా 0 to 6 months వీళ్ళకి తల్లిపాలే శ్రేష్టం, అది మీకు ఎలాగో తెలుసు. కానీ యూజువల్గా తల్లులు చేసే పొరపాట్లు ఏంటి అంటే, పిల్లలకి మిల్క్ సరిపోవట్లేదు అని చెప్పేసి బయట మిల్క్ టాప్ ఫీడ్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ డెలివరీ అయిన ఫస్ట్ 1 to 3 డేస్లో వచ్చే మిల్క్ అది చాలా ఇంపార్టెంట్. అది చాలామంది ఇవ్వరు పిల్లలకి, మేబీ బికాజ్ ఈ మధ్య సీ సెక్షన్స్ ఎక్కువ అవ్వడం, స్ట్రెస్ వల్ల కావచ్చు. సో అలా కాకుండా ఏంటి అంటే, లైక్ ఖచ్చితంగా మీరు డ్రా చేసి అయినా సరే పిల్లలకి ఆ ఫస్ట్ 1 to 3 డేస్ మిల్క్ ఏదైతే ఉంది అది చాలా చాలా, ఇట్స్ లైక్ గోల్డెన్ మిల్క్. సో అది ఖచ్చితంగా పిల్లలకి ఇవ్వండి. అది వాళ్ళ భవిష్యత్తులో ఇమ్యూనిటీని చాలా వరకు పెంచుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, పిల్లలు కొంచెం ఏడవగానే మిల్క్ సరిపోవట్లేదు అనుకొని ఏం చేస్తారు అంటే టాప్ ఫీడ్స్ అలవాటు చేసేస్తూ ఉంటారు. దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఇంకొంతమంది అయితే ఆవు పాలు, గేదె పాలు లేదు ఆవు పాలు అలాంటివి స్టార్ట్ చేస్తుంటారు. బేబీకి డైజెస్టివ్ సిస్టమ్ ఇంకా ఫుల్గా మెచ్యూర్డ్ అయ్యి ఉండదు కాబట్టి మదర్ మిల్క్ ఏంటంటే దానికి తగ్గట్టుగా మిల్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో మీరు ఎప్పుడూ మదర్ ఫీడ్ ఈజ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్. ఓన్లీ ఇన్ కేసెస్ లైక్ బేబీ ప్రిమెచ్యూర్ బేబీ అయింది, లేదు సిక్ బేబీ ఉన్నాడు, లేదు ట్విన్ బేబీస్ ఉన్నారు, మదర్ ఏదైనా డిసీజ్ కండిషన్ ఉంది, ఇవ్వలేని స్టేజ్లో ఉంది అంటే మాత్రమే టాప్ ఫీడ్ ఈజ్ ప్రిఫర్బుల్. అదర్వైజ్ మిల్క్ రాలేదు అన్నది క్వశ్చనే ఉండదు. మిల్క్ ప్రొడక్షన్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ విత్ సక్కింగ్. బేబీ ఎంత సక్ చేస్తుంది మిల్క్ ప్రొడక్షన్ అంత ఉంటుంది. ఇనీషియల్ డేస్ యా ఐ కెన్ అండర్స్టాండ్, పిల్లలు అంత ఫాస్ట్గా సక్ చేయలేరు బికాజ్ దే ఆర్ నాట్ హ్యాబిచ్యుయేటెడ్ విత్ దట్. సో అలా కాకుండా పిల్లలు మెల్లిమెల్లిగా అలవాటు పడుతూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, ఇనీషియల్ స్టేజెస్లో జాస్ అవి పెయిన్ బాగా ఉంటుంది కాబట్టి కొంచెం సక్ చేసేసి ఆగిపోతూ ఉంటారు. ఇట్ డజంట్ మీన్ మీకు మిల్క్ రావట్లేదు అని కాదు, పిల్లలు దే హ్యావ్ సమ్ అన్కంఫర్టబిలిటీ. సో దానివల్ల ఆపుకుంటూ ఆపుకుంటూ మెల్లిగా తీసుకుంటారు. అండ్ ఇంకొకటి, ఫస్ట్ మిల్క్ రాగానే వచ్చేది 4 మిల్క్, అందులో మనకి ఫ్యాట్ అది ఉండదు. సో కొంచెం తీసుకోగానే కడుపు స్టమక్ ఫుల్ అయినట్టు అనిపిస్తుంది, కానీ న్యూట్రియంట్ వైజ్ ఇట్ వాజ్ నాట్ సఫిషియంట్. సో ఇంకొంచెం సేపటికి మళ్ళీ ఫీడ్ కోసం అడుగుతూ ఉంటారు. దీస్ ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఇట్ డజంట్ మీన్ దట్ బేబీ ఈజ్ నాట్ హ్యావింగ్ సఫిషియంట్ మిల్క్, అలా ఉండదు. సో మీరు ఎంత బేబీకి సకింగ్ ఎంకరేజ్ చేస్తుంటే మీకు మిల్క్ ప్రొడక్షన్ అంతా ఉంటుంది. ఓన్లీ వన్ థింగ్, మోర్ సకింగ్ మోర్ మిల్క్ ప్రొడక్షన్. ఓకే, సో యాజ్ ఐ టోల్డ్ యూ, లైక్ ఫస్ట్ సిక్స్ మంత్స్ మాత్రం ఖచ్చితంగా ఎంకరేజ్ మదర్ ఫీడ్ ఓన్లీ. అండ్ కొంతమంది అంటే ఓన్లీ ఇన్ ది కేసెస్ ఇఫ్ ద బేబీ వాజ్ నాట్ గ్రోయింగ్ అప్ టు ది మార్క్, వెయిట్ గెయిన్ అంత లేదు అన్న టైంలో మాత్రమే, అదర్వైజ్ ప్రిమెచ్యూర్ బేబీ సిక్ బేబీ ఉంటే మాత్రమే యూ హ్యావ్ టు స్టార్ట్ వీనింగ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 4.5 to 5 months. అదర్వైజ్ స్టిల్ 6 మంత్స్ కంప్లీట్గా మదర్ ఫీడ్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ దెమ్. ఓకే, అండ్ కమింగ్ టు వీనింగ్ ఫిడ్, వీనింగ్ అనగానే చాలామంది చేసేది ఏంటి అంటే పొరపాట్లు. ఒకటి, ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలి తెలీదు, ఎవరు ఏది చెప్తే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేసేస్తూ ఉంటారు. లైక్ ఉగ్గులో ఇది మంచిది, బాదాం మంచిది అని కొంతమంది, రాగులు మంచివని కొంతమంది, లేదు ఇంకా వేరే మిల్లెట్స్ మంచివని కొంతమంది, కొంతమంది పప్పులు ఎక్కువ వేస్తే మంచిది అని. సీ, లైక్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ దెమ్. అది బికాజ్ దేర్ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రెడీ ఫర్ దాట్. ఇంతవరకు మిల్క్ ఒక్కటే డైజెస్ట్ చేసుకోవడం తెలిసిన వాళ్ళకి సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేయగానే హార్డ్ ఫుడ్స్ యూఆర్ నాట్ సపోజ్ టు గివ్. సో ఇనీషియల్గా మీరు వీనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు సీ టు ఇట్ దట్ ఓన్లీ సీరియల్ అండ్ పల్స్ కాంబినేషన్లో, అంటే 3 part serials 1 part pulse కాంబినేషన్లో తీసుకోవాలి. అందులో కూడా మీరు నట్స్ అని, వేరే మిల్లెట్స్ అని అలాంటివి ఏమీ యూజ్ చేయకూడదు. ఓన్లీ రైస్ అండ్ దాల్ యూ హ్యావ్ టు టేక్
త్రీ పార్ట్స్ రైస్ అండ్ వన్ పార్ట్ దాల్, ఎనీ దాల్ యూ కెన్ టేక్. అండ్ వెజిటేబుల్ ఇంటేక్ కానీ ఫ్రూట్స్ ఇంటేక్ కానీ అప్పుడే పెట్టకూడదు. ఇనీషియల్గా ఓన్లీ వన్ టైం మీరు ఉగ్గు స్టార్ట్ చేయాలి. అలా 1 week to 10 days అది స్టార్ట్ చేసిన తర్వాత యూ కెన్ స్టార్ట్ విత్ ట్వైస్ ఎ డే, 2 times ఉగ్గు పెట్టొచ్చు. ఆ తర్వాత అంటే మార్నింగ్ అరౌండ్ ఎట్ 11 o'clock యూ కెన్ స్టార్ట్ అండ్ అరౌండ్ 6 o'clock 6 p.m. యూ కెన్ గివ్ 2 times ఎ డే. ఇన్ బిట్వీన్ మీరు అంటే లైక్ 2 times మీరు ఉగ్గు స్టార్ట్ చేసిన తర్వాతనే మెల్లిగా ఏదైనా ఫ్రూట్ స్టార్ట్ చేయొచ్చు. మధ్యాహ్నం టైం లైక్ అరౌండ్ 2 to 4 p.m. అప్పుడు ఏదైనా ఫ్రూట్ పెట్టొచ్చు. కానీ ఇనీషియల్గా స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం బాగా పండిన బనానా తర్వాత బాయిల్ చేసి స్టీమ్ చేసిన యాపిల్తో మాత్రమే స్టార్ట్ చేయండి. యు ఆర్ నాట్ సపోజ్ టు గివ్ ఆల్ సిట్రస్ ఫ్రూట్స్, అవన్నీ స్టార్ట్ చేయదు ఇనీషియల్ స్టేజ్లో. అండ్ ఇంకొకటి ఉగ్గు అనగానే నేను చెప్పినట్టు అన్ని నట్స్ అవి అవి అన్నీ యాడ్ చేస్తూ ఉంటారు. ఇఫ్ యూ వాంట్ టు గివ్ నట్స్ దానికి సపరేట్ టైం ఇవ్వండి. కానీ ఉగ్గులోనే అన్నీ యాడ్ చేసేసి ఇస్తాను అంటే మాత్రం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ దే డైజెస్టివ్ సిస్టమ్, అది మీరు చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పాలు ఇస్తూ ఉంటారు కాబట్టి వీనింగ్స్ టైంలో ఏమవుతుంది అంటే పిల్లలు పాలే తాగుతూ ఉంటారు, ఫుడ్ తీసుకోకుండా ఉంటారు. లేదు అంటే మీరు ఫుడ్ పెట్టాం కదా అని చెప్పి చాలాసేపు వరకు పాలు ఇవ్వకుండా ఉంటారు, అది కరెక్ట్ కాదు. మీరు ఇప్పుడు ఎప్పుడైతే ఫుడ్ పెట్టాలి అనుకుంటున్నారు, ఉగ్గు అలాంటిది పెట్టాలి అనుకుంటే ఒక 1-1.5 hours బిఫోర్ అండ్ 1-1.5 hours లేటర్, ఈ టైంలో మాత్రం మీరు పాలు ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది. అండ్ త్రూఅవుట్ ద డే మీరు 3 to 4 times ఆర్ 3 to 5 times అకార్డింగ్ టు ది బేబీస్ రిక్వైర్మెంట్ మీరు మిల్క్ ఇవ్వచ్చు. కానీ అదే పనిగా ఊరికూరికే మిల్క్ ఇస్తూ ఉంటే ఏంటంటే దే వోంట్ యాక్సెప్ట్ సాలిడ్ ఫుడ్స్, అదొక్కటి జాగ్రత్తగా చూసుకోండి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ నైట్ టైంలో బేబీ ఊరికే మిల్క్కి లేస్తుంది అంటే దట్ ఈజ్ ఏ సైన్ దట్ ద బేబీ వాజ్ నాట్ హ్యావింగ్ ఫుల్ స్టమక్ పైన లేదు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో దట్ అకార్డింగ్ టు దేర్ కెపాసిటీ, స్టమక్ కెపాసిటీ మీరు సాలిడ్ ఫుడ్ ఇవ్వండి. అండ్ ది సేమ్ వే మీ మదర్ ఫీడ్ ఇప్పుడు కంటిన్యూ చేయండి. మదర్ ఫీడ్ యూజువల్గా 2 years వరకు బేబీకి కంటిన్యూ చేయొచ్చు, కానీ అలాంగ్ విత్ ది సాలిడ్స్. మీరు ఎప్పుడైతే సాలిడ్స్ చేస్తున్నారో అప్పుడు మదర్ ఫీడ్ క్వాంటిటీ తగ్గించాలి. మీరు ఇంతకుముందు 2 hourly ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఓన్లీ ఇన్ ఏ డే 3 to 4 times ఈజ్ బెస్ట్. అంతకన్నా ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దాని తర్వాత మీరు సాలిడ్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇన్ కమింగ్ టు 9th month, యూజువల్గా మనం 9th month ఉగ్గుతో పాటు కొన్ని ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లైక్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎనీ సీజనల్ ఫ్రూట్ యూ కెన్ ఇంక్లూడ్ బై ది టైమ్ ఆఫ్ 9th month. అండ్ మన బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ వాట్ వీ యూజువల్లీ జనరల్లీ ప్రిపేర్ ఎట్ హోమ్ అది కూడా మెల్లిగా ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు. 9th month నుండి 1 year వరకు ఏంటి అంటే యూ కెన్ ఇంక్లూడ్ ఎవ్రీ ఫుడ్. కాకపోతే ఏంటంటే ఓన్లీ 1 thing యూ హ్యావ్ టు టేక్ కేర్ ఈస్ ఇట్ షుడ్ నాట్ బీ వెరీ హార్డ్ ఫర్ దెమ్ టు డైజెస్ట్. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ ద కన్సిస్టెన్సీ, కొంచెం సెమీ సాలిడ్ కన్సిస్టెన్సీ ఉండాలి. మరీ లిక్విడ్ కన్సిస్టెన్సీ అవసరం లేదు, బాగా హార్డ్ కన్సిస్టెన్సీ ఉండకూడదు. ఎనీథింగ్ యూఆర్ గివింగ్ ఇట్ షుడ్ నాట్ చోక్ ఇన్ దర్ థ్రోట్, అదొక్కటి చూసుకుంటే సరిపోతుంది. అండ్ యూ కెన్ యూజువల్లీ గివ్ ఎవ్రీథింగ్. అండ్ కమింగ్ టు ది నాన్ వెజిటేరియన్ ఫుడ్, యూజువల్గా ఎగ్స్ కానీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానీ హెల్దీ అని చెప్పేసి పెట్టేస్తూ ఉంటారు. 1 year వరకు నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువగా పెట్టకపోవడమే మంచిది. ఎగ్లో పెట్టాలి అనుకుంటే ఎగ్ యోక్ ఆఫ్టర్ 9 months యూ కెన్ గివ్. అండ్ వైట్ మీట్ లైక్ చికెన్ కానీ ఫిష్ కానీ బాగా కుక్డ్ వన్ యూ కెన్ గివ్. అపార్ట్ ఫ్రమ్ దట్ యు ఆర్ నాట్ సపోజ్ టు గివ్ ఎనీ ఆర్గన్ మీట్, అలాంటిది ఏది ఇవ్వకండి. అండ్ ఫ్రైడ్ వన్స్ యు ఆర్ నాట్ సపోజ్ టు గివ్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, అవి మాత్రం మీరు అవాయిడ్ చేసుకుంటే, ఎంత ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ మీరు అవాయిడ్ చేసుకుంటే బేబీ హెల్త్ అంతా హెల్దీగా ఉంటారు. అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ, లైక్ ఎక్కువగా మన హోమ్ మేడ్ ఫుడ్స్ మాత్రమే పిల్లలకి ఇవ్వండి. మన ట్రెడిషనల్ వైజ్ యూ కెన్ గివ్ ఎనీథింగ్.
ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ మాత్రం ఇవ్వకుండా చూసుకోండి. అండ్ యాజ్ దిస్ ఈజ్ లైక్ ఎంత సాలిడ్స్ ఇస్తున్నాము దానికి డైజెషన్కి మనకి లిక్విడ్స్ కూడా అంత ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఓన్లీ ప్లెయిన్ వాటర్ దే మే నాట్ టేక్. సో యూ కెన్ గివ్ కోకోనట్ వాటర్, డైల్యూటెడ్ బటర్ మిల్క్ అలాంటివి, యూ లైక్ లెమన్ వాటర్ కైండ్ ఆఫ్ థింగ్ యూ కెన్ గివ్ ఇన్ బిట్వీన్. థ్యాంక్ యూ.